స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీసీఐడి చార్జ్షీట్ దాఖలు చేసింది. ఏ1 గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు పేర్లను చేర్చింది. ఏ4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణను పేర్కొంది. ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్ అసైన్డ్ భూముల కేసులో చార్జ్షీట్ దాఖలు చేసింది ఏపీసీఐడి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, సంధ్య, విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరుపై చార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అదే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అప్పుడు కార్మిక శాఖ మంత్రి కెంజరపు అచ్చెన్నాయుడుతో పాటు గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఇతరుల పాత్ర ఉన్నట్ల చార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. నిధులు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించే విధంగా అప్పుడు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చార్జ్షీట్ లో పేర్కొన్నారు. కుట్రపూరితంగానే జరిగిందని చెప్పేసి చార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. మరో విధంగా దీనికి సంబంధించి 3,300 కోట్లు అధిక రెట్టింపుతో ఈ ఆమోదం తెలిపినట్టుగా ఈ చార్జ్షీట్ లో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సీమోస్, అదేవిధంగా డిజైన్ టెక్ సంబంధించి 371 కోట్లు గ్రాంట్ ని ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా అచ్చెన్నాయుడు ఏకకాలంలో అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపినట్టుగా చార్జ్షీట్ లో పేర్కొవడం జరిగింది. ఈ అధిక మొత్తం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అచ్చెన్నాయుడు 370 కోట్లు ఎక్కువ భాగం స్వాహ చేసినట్లుగా దీంట్లో పేర్కొవడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే సీమోస్ బ్రాండ్ పేరును ఉపయోగించి 3,300 ఉప ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్టుగా చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి చార్జ్షీట్ లో పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం జరిగే విధంగా అప్పుడు ప్రభుత్వం చేసిందని పేర్కొవడం జరిగింది. జీవో నంబర్ 14 పూర్తి విధంగా సీమోస్, అదేవిధంగా డిజైన్ టెక్ ఆమోదించి గ్రాండ్ ఇన్ ఎడిట్ కి అనంతరం పాటు దీనికి సంబంధించి డబ్బులు విడుదల చేసినట్లుగా దాంట్లో పేర్కొవడం జరిగింది. ఈ కుంభకోణంలో మొత్తం ఈ చంద్రబాబు కనుసంగంలో జరిగినట్లుగా ఏసీపీ అధికారులు ఈ చార్జ్షీట్ లో పేర్కొవడం జరిగింది. సంధ్య, మరో విధంగా 2018 జూన్ అదే అప్పుడు ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనికి సంబంధించి కుంభకోణం గురించి విజిట్ బ్లోయర్ అవినీతి నిరోధక బ్యూరోకి నివేదిక వచ్చినప్పటికీ 2018 జూన్ లో అప్పటి ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి దీంట్లో పేర్కొవడం జరిగింది. అంతేకాకుండా ప్రాజెక్టు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నోట్ ఫైల్ను సచివాలయం నుండి తొలగించబడ్డాయంటూ ఈ కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు కూడా సుప్రీంకోర్టు దీన్ని నిరాకరించిందని చెప్పేసి చార్జ్షీట్ లో పేర్కొవడం జరిగింది. ఇది సంబంధించి అప్పుడు ప్రభుత్వం నివేదిక ఇచ్చినప్పుడు దీన్ని సంబంధించి ఎలాంటి ఆధారాలు చెప్పకుండా ఉండేందుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి. ఏసీబీ సంబంధించి చార్జ్షీట్ లో పేర్కొంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సంధ్య, రైట్, తిరుమల రావు.